బాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు చెప్పు ఇప్పుడు ఎక్కడ ఉన్నారా విజయవాడ నైట్ ఏటని చెప్పారు నాకు తాగుదాం అని చెప్పారు నైట్ నార్మల్ గా బయటికి వెళ్తా తాగుదారా అంటే వచ్చాను ఎన్ని ఆలయంద్రా మనం ఇట్లా కూర్చొని తాగి మంది తాగుదాం అని అన్నాడు శ్యామ్ గారు మరి ఇప్పుడు విజయవాడ ఎందుకు వచ్చాం సో గాయ్స్ నైట్ చిన్న సిట్టింగ్ వేసాం కాదు కొద్ది పెద్దగా అయింది సిట్టింగ్ అయిన తర్వాత ఒక్కొక్కడు అది మీకు ఇప్పుడు క్లిప్ వేస్తాను చూడండి ఏడ్ చేశారు ఎక్కడికి వెళ్తున్నావో కూడా తెలియదు అన్నారు ఆ క్లిప్ చూడండి ఇప్పుడు వద్దు నాకు లడక్ కావాలి ప్రవీణ్ మేనేజర్ లడక్ ఎక్కడున్నా హైవే ఎక్కడున్నా ఆన్ ద వే టు లడక్కో తెలీదు డియోమల్ అని తెలీదు డియోమలి చాలా తక్కువ డిస్టెన్స్ సో చాలా మంది డియోమల్ అంటున్నారు కానీ కొంతమంది అయితే లడక్ అంటున్నారు చూద్దాం ఎక్కడ అది లడక్ లడక్ చూసారు కదా ఇక వీళ్ళిద్దరు వాళ్ళు ఆ క్లిప్ ఇద్దరు డాన్స్ చేశారు కదా మంచిగా నైట్ ఫన్ అదే అదే నీకు కొంచెం ఎక్కువైందా లడక్ గా ఈయన అన్నాడు లడక్ వెళ్దాం ఖర్చు చేయడానికి ఇది లేదు అది డాన్స్ వేస్తాం కదా ఇప్పుడు సో నైట్ పడుకున్నారు కారులో ఏదో పడుకున్నాం కట్ చేస్తే విజయవాడ ఇప్పుడు గోవా వెళ్దాం అంటారు ఒక విషయం ఏం తెచ్చుకున్నావు నువ్వు బట్టలు ఇంకా మీ అందరికి బట్టలు ఉన్నాయి భయ్యా ఈ డాంక్ స్పోర్ట్స్ టీషర్ట్తో వచ్చేసాడు మా డైరెక్ట్ ఆఫీస్ ఏది భయ్యా నీ షూ ఏది కాదురా ఎప్పటికీ బట్ ఈడేడు మరి నీట్గా ఇక్కడ విజయవాడలో వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తెప్పించాడు ఈడు బట్టలు లేవు మీ అందరికన్నా దారుణరా నేను షార్ట్తో వస్తాను గోవా వెళ్దాం గోవా గోన్ సో మా రాజాకి పెళ్లి కాబోతుంది అందుకు బ్యాచులర్ పార్టీ అనమాట అది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాం మెడికల్ రిపోర్ట్ ఎందుకురా ఒకవేళ మరి వీడియో మీ సార్ చూస్తే యూట్యూబ్ లో చూస్తే వ్లాగ్ ఆడికి అంట ఆడి రే ప్రవీణ్ కార్ కీస్ ఇరా తొక్తే బండి గోవా దాకా కాదు రాయ్ బావా గోవా పోదాం ఏంద్రా మావ ఇది అరే నా మీద పడుకున్నాడు తేజ ఇది యాంగిల్ ఏంటి నాకేం అర్థం కాల సినిమాలో గోవా పోదాం అంటే అక్కడికి వెళ్ళి కట్ చేస్తాడు వెళ్ళిపోవడం కాదు తీరుతుంది
సండి ఎలా ఉందిరా ఆడింటి కాల్ అలా లేపాడు ఆడి బాడీ ఏదరా జోకర్ గారిది హైదరాబాద్ పోదామా ఫ్రైడ్ రైస్ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకేమో నాకు తెలియదు నేనైతే ఫ్రైడ్ రైస్ చెప్తున్నాను చెప్పుకోండి వెళ్ళి ఇట్రా బెంగళూరా గచ్చిబౌల ముంబాయా విమానాశ్రయం ఏది ఎటు శ్రీశైలం వెళ్దామా సీట్ బెల్ట్ ఓకే బ్రో చెప్పరా గచ్చిబౌల వెళ్దామా నాగార్జున సాగర్ బెంగళూరు వికారాబాద్ ముంబై చెప్పు విమానాశ్రయం శ్రీశైలం బెంగళూరు వికారాబాద్ గచ్చిబౌల్ ముంబై ముంబై వెళ్ళిపోదా ముంబై రాజా మా టైర్ పంచర్ హై గైస్ వాట్స్ గోయింగ్ ఆన్ సాపాడే ఫుల్ సాపాడే ఇప్పుడే వెళ్ళి సాపాడు ఆడు రెండు ఇడ్లీ సాపాడే నేను రెండు ఇడ్లీ సాపాడే నువ్వేమో ఇష్టమలగా హైలైట్ ఉంది వాటర్ హైలైట్ ఉంది తీసుకున్నాను ఇప్పుడే నేను కూడా తాగిన చాలా బాగుంది వాటర్ అరే ఇది ఎడిస్టేట్ రా రంగారెడ్డి ఎడిస్టేట్ కదా రంగారెడ్డి జిల్లాలో మనకి టైర్ పంచర్ అయింది రైట్ సూపర్ కొత్త టైరా పాత డ్రైవర్లే అందుకే ఎక్కించారు హాయ్ బాయ్స్ చాయా ఉన్నదా టీ ఏనా ఏమైంది అండి ఏది చేయి చూపి టీ పంపించుకున్నావా టీ అలా వంపకూడదురా కొంచెం కొంచెం తాగాలి రెండు గ్లాసులు ఒకటి మళ్ళీ తమ్ముడు వేడి తీస్తాడు బాగా కింద పంపిస్తాడు మొత్తం హైదరాబాద్ అంట హైదరాబాద్ ఎక్కడికి వెళ్తున్నారు గోవా ఇంకా 279 కిలోమీటర్లు లైటింగ్ ఎక్కువ రావట్లే అరే ఇంకా ఎన్ని కిలోమీటర్లు 276 కేఎం ఓకే ఓకే వర్ ఎంట్రింగ్ ఇన్ టు గోవా ఓకే వావ్ వేర్ ఇస్ మేనేజర్ నాకు తెలిసి రాత్రి తిరిగిందంటే మళ్ళీ తిరుగుతున్నారు అనిపిస్తుంది కళ్ళ తిరిగాడు
సూపర్. చెట్లు మునిగిపోయేట్రా అంటే వాటర్ ఎక్కువ ఇస్తారంటవా అటుకి పెరుగుతాయని. ఫుల్ వాటర్ అట్లకి. అరే శాండీ హైలైట్ ఒకటి చూపిస్తాను చూడు నీకు. చూడు ఏంటి తెలుసా, అలా బాగా చూస్తే అక్కడ పెద్ద మరి చెట్టు మునిగిపోయి ఉంది చూడు. అరే ఒక పెద్ద చెట్టు మునిగిపోయింది చూడు, అదో పెద్ద చెట్టు రా, చెట్టుకి చెట్టే మునిగిపోయింది. షార్ట్ టైం 4000 మొత్తం 12000. ఇంకా గోవా వెళ్ళలేదు, 12000 డీజిల్ అయిపోయింది. రాజా చూడు రాజా, అలా పడుతున్నావు లేకరా ఏమ్మా, నిద్ర కాకపోతే నెల్లూరు వస్తుందేట్రా. పద పద రైట్, గోవా వెళ్తూ గోవా తింటున్నాం. అవలేదా, ఎలా ఉందిరా ప్రవీణ్ మేనేజర్, ఎలా ఉంది గోవా లస్సి? గోవా లస్సి కాదురా ఇది, ఇంకా బెలగం బటర్ మిల్క్ అదిరిపోయింది అంటున్నాడు లస్సి రా బాబు. అది అరే రారా ఫాస్ట్ గా. రాయ్ ఏం చేస్తున్నారా ముగదేహ. అరే రాజా ఈ కార్, ఈ కార్ ఎలా ఉందో మనం కూడా అలాగే ఉన్నామరా. ఏందమ్మా నేను భోజనాలు కూర్చోబెట్టి అట్ ఏమున్నారా నీట్గా. కారు వేసుకొని జమ్మ వెళ్ళిపోతావా, ఏది నీకు నేషనల్ హైవేలా కనబడుతుంది, అది నేషనల్ హైవేలా కనబడుతుందా? నా అవతారం బాగాలేదు అందుకే ఎవరి కెమెరా, అందుకే కెమెరా ఎవరికి ఇవ్వట్లే. బాగాలేనరా నేను తింటావా ఏమైంది, నువ్వు బాగా ఉంటావు ఎంత భయం చూడు. జంప్ చేయడం కదా అది, ఏం మారుతున్నాడు రాడు ఏడు వెళ్తే కింద బొల్లె వెళ్తాయట, బొల్లె వెళ్తాయి అంటే వాటర్ వాటర్ వెళ్తుంది. అరే ఎక్కడ మార్గ సినిమాలో ఉంది ఇది, మధ్యలో పడుతుంది కదా, చేసే ఉంటారు ఏదో ఒక షూట్ ఇక్కడ. రాలే తొయ్యకండి రా బాబు, పదండి వెళ్ళిపోదాం చాలు ఇక్కడ. పైకి ఒకసారి వెళ్దాం, వద్దులేరా అక్కడికి మళ్ళీ కార్ వేసుకుని వెళ్ళాలి.
గైస్ గోవా నుంచి వచ్చినప్పుడు కార్ ఒకటి కిందకి వెళ్ళింది. అది ఈ అక్కడి నుంచి అలా వచ్చి ఇక్కడ పడిపోయింది. ఇక్కడ నుంచి అలా పైకి వెళ్తుంది. చాలామందికి ఎవరికేం అవ్వలేదు, కాకపోతే కష్టపడుతున్నారు పైకి వెళ్ళడానికి. ఏ చెరకర్ చెరక ఏ చెరకరా ఆ ఓకే ఓకే ఏం అనలేదు తీసుకోమన్నా చాలేదా అరే అరే చాలేరా ఇలా ఎలానో ఎర్ర ఎన్టీఆర్ లాగా గోవా లాగే కానీ ఏట్ అసలు ఆగాగాగు డ్యాబ్ లైఫ్ ఇఫ్ యు ఆర్ హాట్ ఐ ఆమ్ సింగిల్ ఓకే నాన్న నువ్వు ఐ లవ్ గోవా నహిక్ బాబా ఇదేంటి హమ్ నహి సుధరేంగే ఏంట్రా బా ఏంటది బాటిల్ బాటిల్ వేస్తుంది ఓకే మనం గోవా వస్తాం కదా మరి చెప్పా వీళ్ళకి చెప్తా బట్టలు ఎక్కడి నుంచి వచ్చి అప్పుడు ఎందుకు తీయలేదు వీడియో మరి అది కూడా చెప్పు తెలియాలి కదా చెప్పేది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది చెప్పడానికి నంబర్ ఫోన్ స్విచ్ ఆఫ్ సో ఇంకోటి కూడా జరిగింది చెప్పు అది కూడా సందీప్ రాజ్ సుహాస్ రాగానే సందీప్ రాజ్ అన్న సుహాస్ ఇంకా వాళ్ళ టీము వెళ్తున్నారు అనమాట చూసాం హాయ్ చెప్పాం వాళ్ళు హాయ్ చెప్పారు ఫోటో తీసుకున్నాం అప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా దాయితే రండి బీచ్ కెళ్దాం కాదు షాపింగ్ పరిస్థితి షాపింగ్ ఏం చూపించలేదు అలాగే ఎలా కొన్నాం ఫోన్లే ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం వల్ల సారీ గైస్ అదొకటి మిస్ అయింది షాపింగ్ ఎలా చేసాం మా వాళ్ళ డ్రెస్సులు చూడండి మామూలుగా ఉండ ఇక్కడ చూడండి మందాదం తాగుదాం తాగుదాం అరే బీచ్ ఎక్కడ కనిపిస్తుంది బ్లాక్ కనిపిస్తుంది ఫిషర్స్ మ్యాన్ స్నాక్ అరే యారు బావా బావా టెంపుల్ రే అరే గుడి వచ్చిందిరా అరే గుడి ఏ సాంగ్స్ కాపీరైట్స్ అవి ఏంటో ఆలోచించుకున్నావు వెళ్ళిపోదాం పోదాం ఏక్ మినిట్ బాయ్ కమాన్ రోజ్ మిల్క్ హా ఏందానా రోజ్ మిల్క్ హా సరే సరే ఓకే ఓకే రోజ్ మిల్క్ ఏమేయొచ్చు కదా రోజ్ మిల్క్ ఆ మాద మిల్క్ నేను గోవా దేశరాన రే అలా అక్కడ పాలు అమ్ముతున్నారంట అలా ఒక ఆవిడ పాలు అమ్ముతున్నారు ఇల్లు ఆయన ఆయన మనకి ఇంకా చాలా మంచిది హే వాట్స్ అప్ బ్రో హే తేజ్ యో అరే నాది కేక్ కేఫ్ రా ఎన్నాళ్ళు అయిందిరా కేఫ్ ని చూసి కింగ్ ఫిషర్ ఆంధ్రాలో తీస్తారా ఏ కాగు అరే బడ్వైజర్ కింగ్ ఫిషర్ ప్రీమియం చెప్పుకో లైట్ గా ఉంటది మరి బడ్వైజర్ అంటున్నావు బడ్వైజర్ ప్రీమియం బన్నీ నీకేం కావాలి చెప్పు ఇష్టం నువ్వేం చెప్తున్నావు ఇందాక నేను చెప్పింది చెప్పు మాదైతే కాజు కాజు చిల్లీ చికెన్ డ్రై కావాలి కాజు ఉందా అందులో అరే నీకేం కావాలన్నా Thank you.
తాగడంలో తప్పలేదు కదా. అసలు తప్పలేదు రా, గోవా వచ్చాం దేనికి వచ్చాం? తాగడం కోసం. వందేళ్ళు బతికి ఏం చేస్తారా? ఏం బావా చేయరు బావా. అంటే రారా దివాకర్ చేయరు బావా. సరే సరే రా సరే రా అదే బియర్ తాగలేదు ఓకే రా బాబా ఓకే రైట్ రైట్ చూస్తున్నాను చూస్తున్నానులే సరిపోద్ది ఈ బిట్ సరిపోద్ది బ్లాగ్ లో వేయడానికి ఎంత ఏం బాబా అర్థం చేసుకోవాలా ఏం చేయగలరా బాబా తిండరా సరే సరే రెండో బీర్ అంటలేరా కళ్ళు చూపించలే నువ్వు ఈ మాత్రం సరిపోదు సరిపోదు ఇంకా అర్థలే ఇట్లా ఆపేస్తాను నేను అర్థమైపోయింది అందరికి ఏదిలో రాగరా ఏమైంది దా లాగు మళ్ళీ ఇంకా బాలదా బాయ్ బ్రో బాయ్ బాయ్ సో ఓకే ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు అయిపోయింది ఫస్ట్ డే అయిపోయింది సో రేపు మళ్ళీ వద్దాం తాగుదాం మళ్ళీ రేపు తాగుదాం రేపు గడ్డి తాగుదాం ఓకేనా బాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రా రాజా నైస్ రా నైస్ టీ షర్ట్ రా ఓకే ఓకే క్యారీ ఆన్ తేజ హ్యాపీ న్యూ ఇయర్ బావా లాక్ ఇస్తావా ఏంటి ఇప్పుడు లంచ్కా సూపర్ మా ప్రవీణ్ అన్న మేనేజర్ ప్రవీణ్ అన్న రిఫర్ చేశాడు గుంటూరు మన గుంటూరు పెట్టారు వెళ్ళండి రాని సో అక్కడికి వెళ్తున్నాం గోవాలో ఫుడ్ బొక్క రైట్ నైట్ తిన్నాం కదా రేట్లు కూడా ఎక్కువే వస్తే ఇలాగే ఉంటుంది ఇక ఇక్కడ ఇక్కడ బట్టలు ఇలాంటి బట్టలు కొనుక్కోవాల్సి వస్తుంది మావాడు చూసారా ఎలా ఉన్నాడో పువ్వుల బట్టలు కేట ఓకే ఎక్కడరా గుంటూరు అట పదండి అరే ఇదేనా గుంటూరు చట్నీ ఎక్స్ప్రెస్ పద బాగుంటుందండి ఇక్కడ చూద్దాం ఏం బాగుంటుంది అరే బావా రే అదా ఫుడ్తో పాటు ఇక్కడే వేసుకోవచ్చండి కదా వేసుకున్నాం కాట్ బాయ్ డన్ బాయ్ శాండీ బాయ్ ఓకేనా డన్నా నాకు ఎవరే నాకు ఇవి నచ్చారా అవే ఇది ఇలా చూస్తే పెద్ద బాటిల్ అనుకుంటున్నా సూపర్ అరే ఇది 150 రా రెడ్ లేబుల్ జానీ వాకర్ టీచర్స్ జానీ వాకర్ టీచర్స్ ఫుల్ మోడల్ వావ్ బాబా టూ లీటర్ ఏంటి మాయా 1500 రేలంగ్ మాయా అరే మావా ఏంద్రా ఈ రేట్లు ఏంట్రా బాబా బాబా లాక్ లాక్ ఒకటి ఉన్నారు కదా హాయ్ ఫుడ్ వచ్చిందా స్టార్టర్ ఏంటరా అది తండూరి దిస్ ఇస్ తండూరి దిస్ ఇస్ గోవా స్పెషల్ ఫిష్ స్పెషల్ ఫిష్ వావ్ వావ్ అరే నీకు చెప్పావా వెజ్జానా సలాడా మావా నువ్వు వెళ్ళు ఏదైనా యాపిల్ జ్యూస్ ఏదో చెప్పుకో సూపర్ నేనే తెచ్చాను అది మళ్ళీ నాకే చెప్తున్నావు నువ్వు రే 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 సంవత్సరం మొత్తం మనం ఆంధ్రాలో అయితే ఎంత అయితే రే గట్టిది అయితే ఒక 2 లక్షలు 3 లక్షలు అయితే ఒక్కరోజు సిట్టింగ్కి 1000 రూపాయలు అవుతున్నారు ఇక్కడ బావా ఏంటి నువ్వు ఏం చెప్పావు బట్టమని ఎవరు చెప్పారు నీరా మరి ఇది ఒకటి కాచు పన్నీరా ఓపర్ బిర్యానీ అరే మరి నా బిర్యానీ ఎదురా ఓ ఫిష్ ఫిష్
ఎగరిస్తుందా భయపడిపోతుందా బ్రదర్ కరిసేది రా ఎగిరిసి ఉంటాను బ్రదర్ వద్దు బే భయపడిపోతుంది అనాజ్ ఎగిరేస్తే ఏం చేయలేం బాబు ఏటమ్మా మూమెంట్ మళ్ళీ అటువైపు నడుస్తున్నారు వేసుకోవడంగా చంపేస్తారు రా ప్రతిరోజు తాగకపోతే ఇక్కడ చంపేస్తారు రూల్ ఉంది తెలుసా అదే వేయాలి మినీ రా 150 నైట్ మూమెంట్ ఓకే ఇలా బ్లాక్ డాగ్ అండ్ పెరిగన్నంతో ఈ నైట్కి కానిచ్చేసాం అండ్ నెక్స్ట్ మా వాళ్ళు టాటో వేయించుకుంటున్నారు సో వాళ్ళు వెళ్ళారు ఫోన్స్ ఛార్జింగ్ లేకపోవటం వల్ల ఇదంతా తీయలేదు అండ్ నేను రాజా వెళ్ళి గ్రాండ్ ఐలాండ్కి టికెట్స్ బుక్ చేసేసాం అంటే వాటర్ స్పోర్ట్స్ ఉంటాయన్నమాట పారాసైలింగ్ స్కూబా డ్రైవింగ్ అండ్ బనానా రైడ్ ఇలాంటివి అన్నమాట ఎందురా మీకు టాటూలు ఏమైనా వేపించవా విరాట్ విరాట్ అంట విరాట్ సూపర్ ఎలా ఉందమ్మా చూపిస్తాను జ్వరం వచ్చేది తాగినప్పుడు వేసుకుంటా జ్వరం వచ్చేద్దా సో గాయ్స్ డే 3 స్టార్ట్ అయింది డే 3 మార్నింగ్ 7:30కి ఇక్కడ స్టార్ట్ అయ్యాం కాలింగర్ బీచ్లో సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క విండో సీట్ సెట్ అయిపోయాడు హాయ్ అరే కొట్టుకోకండి రా ఓ పని చేయండి మొత్తం సో బస్సు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయింది పెట్టు పెట్టు పెట్టల దొరలో ఉన్నావురా మోహన్ బాబు గారిలో ఉన్నాను షిప్లోకి వస్తా బా షిప్ ఎలా ఉంది టైటానిక్ ఉందా ఏట్రా ప్రవీణ్ ఏంటి కావాలి సీట్ వాళ్ళది నీకు నించో నువ్వు మేనేజర్ అని చెప్పా అందుకే నించో సైలెంట్ అయిపోయిన ఇందాక నుంచి దానికోసం మీటింగ్
ఏర్బా ఏం చూస్తున్నావు? బాగా పెట్రోల్ అయిపోయింది మంది. ఏంటి లెక్క అర్థం కావట్లేదండి. అతనడే అది సరే చూడు అందరూ చూపించు కావాలండి. అది వేస్తే వచ్చేస్తారు. నవ్వి తర్వాత చూసుకుంటా. వచ్చాడు వచ్చాడు సండి. ఓకే సండి. ఓకే తీసుకెళ్ళి పట్టుకోవాలా? పట్టుకోపోతే ఏమవుద్ది? పట్టుకోవాల్సిన లేదా ముక్కు తీరా రాజా. ఓకేనా? ఈ పాస్వర్డ్లు అవేమి ఉంటే నాకు చెప్పే ఇప్పుడే ఎలాగ రెండు రాళ్ళు తేలేపోవా? ఒక రెండు రాళ్ళు తేలేపోవా పట్టుకొని. ఓకేనా? ఓకే చాలా బాగుందిరా. బాగున్నా. అరే జలకన్య లాంటి ఎవరైనా ఉన్నారా లోపల? అనకుంది మన సినిమాలు చూపిస్తాం చూసా లోపల వాళ్ళు అసలు మధ్యలో తీసుకెళ్ళిపోయారు. అరే నీకంటే ఈత వచ్చో బలే లేరు నా పరిస్థితి నాకు అర్థం. రాజా గారు చూడరా. అరే రాజా నీకు ఈత వచ్చారా నిజంగా? రాజా బాయిరా. రాజా బాయిరా. ఏంటి రా? అరే బాబు ఎలా అయింది? ఏంది వాటర్ తీసుకో కొంచెం వాటర్. ఈడేం వస్తాడు? మరి మీరు చెప్పారా ఎల్రా ఎల్రా అని? నీ బతుకెందుకు రా? అసలు మనిషికి అంత భయం ఉండకూడదురా. ఏది జలీరా అది? అరటి పళ్ళు తొక్కలేదు వచ్చేస్తున్నాయి. అన్నం వేస్తున్నారా? రే తింటనే కదా వేసేస్తున్నారు. రీలే అందరు స్కూబా డ్రైవింగ్ అయిపోయిన తర్వాత లంచ్ అక్కడే చేస్తాం. అన్లిమిటెడ్ బియర్ ఇచ్చారు అండ్ ఫుడ్ ఏమో నాన్ వెజ్ పెట్టారు, కానీ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు, బియర్లు అయితే బాగున్నాయి. అంతే అనమాట. అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. అరే ఏమైందిరా? ఏమైందా? ఏంటంట ఎందుకు ఎవరైనా? ఓకే రాసుకోమని రాసుకోమని, ఇంపార్టెంట్ అది. బండిగడి పేరు రా ఫస్ట్. చట్నీ గుంటూరు చట్నీ. గుంటూరు చట్నీ. ఓకే గుంటూరు చట్నీ. బండిగడి వచ్చా. ఆడి పేరు రాయి ఫస్ట్. ఆడు తప్పడు పొందరు ఫస్ట్. అరే ఇప్పుడు ఎలారా కెమెరా లోపల తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదు? అది శాండీ గడిది. ఆడి ఫోన్ పోతుంది లేదా వీడియో బాగా వస్తుంది, రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. మనకి అంకల్ ముందే చెప్పారు పట్టుకెళ్తే సేఫ్టీతో పట్టుకెళ్ళండి, ఫోన్ కవర్ ఏదైనా లేదంటే అసలు పట్టుకెళ్ళొద్దని చెప్పారు.
ఇప్పుడు ఎలా మరి ఏడ్ చేద్దాం ఏం లేదు మరి మనిషి పోతే అవునా అదన్నమాట మ్యాటర్ డే 4 అండ్ డే 5 కూడా అక్కడే ఉన్నాం కాకపోతే ఫోన్లో స్టోరేజ్ లేకపోవటం వల్ల బ్లాగ్ ఏం చేయలేదు ఈ పిక్లో చూపిస్తున్న ప్లేస్ అయితే కాలింగట్ బీచ్ మూన్ లైట్లో ఎక్సలెంట్ అసలు తాగుతుంటే కింద బీచ్ వచ్చి తగులుతూ ఉంటే అబ్బా సూపర్ అండ్ మంచిగా మీరు ప్లాన్ చేసుకునే వెళ్ళండి మాలాగా ఏదో నైట్ అలా స్టార్ట్ అయిపోయి అలా వెళ్ళకండి మంచిగా హ్యాపీగా ప్లాన్ చేసుకొని అందరూ కలిసి వెళ్ళండి మేము అసలు అలా ఏదో సినిమాలో చూపించినట్టు అట్లా వచ్చేసాం అండ్ వచ్చేటప్పుడు అయితే వైన్ బాటిల్స్ అయితే ఎక్కువ పంపారు 5 అందరికీ మనిషికి ఒకటి అంటారు కానీ ఓన్లీ 2 లీటర్స్ ఆర్ 4 లీటర్స్ పట్టుకెళ్ళేస్తారు అండ్ ఈ పిక్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యే ముందు శ్రీకాకుళం హైవేలో తీసుకున్న పిక్ ఎలా ఉన్నాం చూడండి అండ్ వచ్చే ముందు ఇగో ఇలా ఉన్నాం విజయవాడ దర్శనం చేసుకొని వచ్చేసాం అన్నమాట అండ్ లాస్ట్గా మన రాజశేఖర్ బ్యాచిలర్ పార్టీ అత్తరా కొట్టాడు ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో ఇలా వెళ్తాము అసలు గోవా ఇలా వెళ్ళి నైట్ వెళ్ళి వస్తామని సూపర్రా హ్యాపీగా ఉండు అదన్నమాట మ్యాటర్ మీరందరూ మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే వ్లాగ్స్ అసలు చాలా లేట్గా రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే అందరూ ఒక దగ్గర ఉండట్లేదు ఒక్కొక్కరు ఒక్క దగ్గర ఉన్నాం సో అందుకే లేట్ ఇక నుంచి మ్యాక్స్ ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరేమనుకుంటున్నారో అది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గూగుల్లో చూసిన వాళ్ళు ఒకసారి మీ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి మరీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ